నమస్కారం. నేను డాక్టర్ వంశీ కృష్ణ, యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. ఈరోజు మనము కిడ్నీ మరియు ప్రాస్టేట్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలని దాని గురించి చర్చిద్దాం. సో ఈరోజు మనం చర్చించే విషయాలు, కిడ్నీ ఫెయిల్యూర్ ఎట్లా ప్రివెంట్ చేయాలి, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ మరియు ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్, ఈ వాటిని ఎట్లా మనం ఎర్లీగా డయాగ్నోజ్ చేయాలి లేదంటే ప్రివెంట్ చేయడం గురించి ఆలోచిద్దాం. మొదటగా కిడ్నీ ఫెయిల్యూర్. మన దేశంలో సంవత్సరానికి లక్షల మంది కిడ్నీ ఫెయిల్యూర్తో కొత్తగా డయాగ్నోజ్ అవుతున్నారు. సో మన హాస్పిటల్లోనే 3000 మంది నెలకి డయాలసిస్ చేర్చుకుంటున్నారు, అంటే రోజుకి 100 డయాలసిస్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఈ దీనికి ముఖ్య కారణాలు ఏంటి? 80% మంది కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళేవాళ్ళు డయాబెటీస్ లేదా బీపీ కంట్రోల్ చేయకపోవడం వల్ల, అవాయిడ్ చేయకపోవడం వల్ల కిడ్నీస్ మీద వీటి డిసీజెస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి కిడ్నీస్ నెమ్మదిగా డ్యామేజ్ అయిపోయి కంప్లీట్గా డయాలసిస్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితికి వెళ్తున్నారు. సో డయాబెటీస్ బీపీ అవాయిడ్ చేయాలంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్ మాడిఫికేషన్స్, అంటే మనము రోజు 1 మన శరీరం మీద ఫోకస్ చేయాలి. ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, జిమ్కి వెళ్ళడం కానీ, యోగా చేయడం కానీ, ప్రాణాయామం, వీటి వల్ల బాడీ మీద ఈ షుగరు బీపీ రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. డైట్, చాలామంది మన అర్బన్ లైఫ్ స్టైల్ వల్ల ఫాస్ట్ ఫుడ్ తిన్నాము, స్విగ్గీ నుంచి, వేరే సోర్సెస్ నుంచి ఆర్డర్ చేసుకొని మన ఇంట్లో వండిన ఫుడ్ కాకుండా బయట నుంచి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తిన్నాము. లేట్గా డిన్నర్ చేయడం కానీ, లంచ్ చేయడం కానీ, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ కానీ, వీటి వల్ల కూడా బాడీకి డయాబెటీస్కి వచ్చేటట్టు, బీపీ వచ్చేటట్టు, సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల బీపీ రావడము, ఇవన్నీ జరిగి ఎక్కువ మంది డయాబెటీస్, బీపీని బారిన పడుతున్నారు. సో ఈ బీపీను, డయాబెటీస్ అవాయిడ్ చేయడం వల్ల 80% మందికి కిడ్నీ ఫెయిల్యూర్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ అవాయిడ్ చేయాల్సిన ఏజ్ గ్రూపు ఏదో 40-50 వచ్చిన తర్వాత కాదు, 30s మనము ఎర్లీ ఏజ్లోనే మనం ఈ స్టెప్స్ ఫాలో అయితే వీటి ఫ్రూట్స్ మనము వయసు పైపడిన తర్వాత మనము ఈ డిసీజెస్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. రెండో కారణము వైరల్ ఫీవర్స్. కొన్ని వైరల్ ఫీవర్స్ వల్ల కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ జరిగి అవి మనకు తెలియకుండానే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి ఏదో తర్వాత లేట్ స్టేజ్లో మనకి డయాగ్నోస్ అవుతుంటుంది. సో ఎవరైనా సరే ఇది గమనించాలంటే, ఎవరన్నా 30 దాటిన తర్వాత బ్లడ్ టెస్ట్, జనరల్ చెకప్ ఉంటుంది, దాంట్లో ఏ ల్యాబ్కి వెళ్ళినా కూడా హెల్త్ చెకప్ ప్యాకేజెస్ ఉంటాయి. సో వారికి హార్ట్, లివర్, కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందో చెక్ చేయాలని బ్లడ్ టెస్ట్ తీస్తారు. ఆ బ్లడ్లో సీరం క్రియాటిన్ అనే టెస్ట్ ద్వారా కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందో చూస్తారు. సో 30 ఏజ్ తర్వాత ప్రతి ఒక్కరు వారి క్రియాటిన్ ఎట్లా ఉంది చూసుకొని, ఏదైనా ఇంతకుముందు వైరల్ ఫీవర్ కానీ, ఇంకేదైనా జ్వరం వల్ల కానీ, టాక్సిన్స్ వల్ల కానీ, కొన్ని రకాల డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంటాయి. సో ఈ ఏమైనా జరిగి వాటి వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిందా అని చూసుకొని వాటిని మనం వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే అది ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఏం చేయాలి, మెడిసిన్స్, లైఫ్ స్టైల్ ఇవన్నీ చెప్తారు. సో ఈ విధంగా మనం కిడ్నీ హెల్త్ని కాపాడుకుంటూ కిడ్నీ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేసుకోవడం చాలా అవసరం. రెండో ఇష్యూ కిడ్నీ స్టోన్స్. సో అందరికీ తెలిసినట్టునే కిడ్నీ స్టోన్స్ అనేది చాలామందికి ఉంటాయి. వీటి వల్ల చాలామందికి సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు, కొందరు కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతుంటాయి వీటి వల్ల కూడా. సో ఇది ప్రివెంట్ చేయడం చాలా అవసరం. సో దీనికి వాటర్ ఇంటేక్ 3-4 పర్ డే వాటర్ తాగాలి. అది వాటర్ కూడా ఒకసారిగా 1-2 తాగకూడదు, 1 గంటకి 1 గ్లాస్ వాటర్, 300 ml వాటర్ తాగడము. దీనివల్ల కంటిన్యూస్గా కిడ్నీస్ హైడ్రేట్ అవుతుంటాయి. సో వీటి వల్ల కిడ్నీ స్టోన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. రెండోది సాల్ట్ ఇంటేక్. సాల్ట్ డైరెక్ట్గా తీసుకోవడం కానీ, సాల్టెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్ జంక్ ఫుడ్ కానీ, సూపర్ మార్కెట్లో డైరెక్ట్గా రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్ కానీ, ఈ విధంగా సాల్ట్ తగ్గడం వల్ల కూడా మనము కిడ్నీ స్టోన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఒబేసిటీ, ఊబకాయం, ఒళ్ళు వచ్చిన వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి. సో మనం వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ప్రివెంట్ చేయొచ్చు. అలాగనే కొన్ని ఫుడ్ ఐటమ్స్, మన బీట్రూట్స్, టొమాటో, పాలకూర, జీడిపప్పులు, బాదం పప్పు, పల్లె, వేరుశనగ పప్పులు, బీన్స్, కాఫీ, కూల్ డ్రింక్స్, టీ, వీటన్నిటిలో కూడా ఆక్జలేట్స్ ఎక్కువ ఉండడం వల్ల, నాన్ వెజిటేరియన్ డైట్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ స్టోన్స్ కొందరికి వస్తుంటాయి. సో ఈ రకమైన ఫుడ్ ఐటమ్స్ని మనము రిస్ట్రిక్ట్ చేయడం వల్ల, ఆల్టుగెదర్ అవాయిడ్ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ని మనం దూరంగా పెట్టచ్చు. సో కిడ్నీ స్టోన్స్
రాకుండా ఈ డైట్ ఈ వాటర్ తీసుకోవడం చేసుకోవడమే మనం వచ్చిన తర్వాత సర్జరీస్ చేయకుండా రాకుండా మనం ప్రివెంట్ చేయడం చాలా అవసరం. మూడవది కిడ్నీ ఇన్ఫెక్షన్స్. షుగర్ వల్ల కానీ, కిడ్నీ స్టోన్స్ వల్ల కానీ, ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల కానీ, లేదంటే వయసు వచ్చిన తర్వాత లేడీస్కి యూరిన్ ప్రాబ్లం వల్ల కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామందికి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, అంటే మనం లోపల ఉండే క్రిమి మనం తీసుకునే ట్యాబ్లెట్కి చనిపోవట్లేదు, ఆ క్రిమిని సంహారం చేయాలంటే ఈ ట్యాబ్లెట్ సఫిషియెంట్గా లేదు. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. సో మనము ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే యూరిన్ కల్చర్ టెస్ట్ చేసి యూరిన్లో ఏం బ్యాక్టీరియా ఉంది, దానికి ఏ మందు పనిచేస్తుందని నిర్ధారణ చేసిన తర్వాత అడిక్వేట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్, అట్లీస్ట్ 7 to 10 days ట్యాబ్లెట్స్ రూపంలో కానీ అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ని నిర్మూలించడం అవసరం. అది సరిగ్గా ట్రీట్ చేయకపోతే అదే ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది, దానితోనే బాధపడుతుంటారు, కొన్నిసార్లు అడ్మిషన్ జరగాల్సి వస్తుంది, కొన్నిసార్లు కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంటాయి. సో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఒక గమనార్హం. రెండవది కిడ్నీ స్టోన్స్ ఉంటే వాటిని వెంటనే ట్రీట్ చేసుకోవాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే. ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ప్రాస్టేట్ చెకప్ చేసుకొని ప్రాస్టేట్ని మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేసుకొని ఈ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ విధంగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా మనము అవాయిడ్ చేయడానికి కంటిన్యూస్గా హైడ్రేట్ చేసుకోవడం, వాటర్ ఎక్కువ తాగడము, కంటిన్యూస్గా తాగడము, హైజీన్ మెయింటైన్ చేయడము, షుగర్ అవాయిడ్ చేయడము, డయాబెటీస్ అవాయిడ్ చేయడం, వీటి వల్ల మనం కిడ్నీ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. నాలుగో ప్రాబ్లం ప్రాస్టేట్ ప్రాబ్లం. జెంట్స్లో మాత్రమే ఉంటుంది, వయసు పెరిగిన తర్వాత వస్తుంది. సో 40 to 50 ఏళ్ళు ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇంకా రాకముందే వారు హెల్త్ చెకప్ చేసుకొని ప్రాస్టేట్ ఎలా ఉంది, సైజ్ పెరిగిందా, దానివల్ల ఏమైనా ప్రభావం స్టార్ట్ అయిందా, యూరిన్ ఏమైనా మిగిలిపోతుందా అల్ట్రాసౌండ్లో, సో ఈ రకంగా మనం టెస్ట్ చేసుకొని అవసరమైనప్పుడు ప్రాస్టేట్కి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్ను మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల జరిగే ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సిద్ధాంతాన్ని గట్టిగా ఆచరించడం వల్ల కిడ్నీ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. సో కిడ్నీ స్టోన్స్ కానీ వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ముందుగా ఇంకా ఏమైనా అవగాహన కావాలన్నా, వాటి ట్రీట్మెంట్ ఎట్లా అనేది తెలుసుకోవాలనుకున్నా, నన్ను కేర్ హాస్పిటల్లో బంజారాహిల్స్లో ఉండే కేర్ హాస్పిటల్లో మీరు నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించవలసిన నెంబరు 9177111550.